గోవింద మండలం కర్ణంపల్లి గ్రామంలోని శ్రీ శ్రీడి సాయిబాబా దేవాలయం 12వ వార్షికోత్సవం శ్రీ భక్తాంజనేయ 17వ వార్షికోత్సవ వేడుకలో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, స్థాపిత దేవతలకు షడోపచార పూజలు, 1008 కలశాలతో పాలాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఘటాభిషేకం నిర్వహించారు. చేగుంట మండలం కరణంపల్లి గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయ 12వ వార్షికోత్సవం శ్రీ భక్తాంజనేయ 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, స్థాపిత దేవతలకు షడోపచార పూజ, 1008 కలశాలతో పాలాభిషేకం, సుగంధ ద్రవ్యాలచే సాయినాథ స్వామి శిఖరముకు మహాకుంభాభిషేకం, మూలమంత్ర హవనము, హోమ పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఘటాభిషేకం నిర్వహించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని సాయినాథునికి పాలాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మాధవానంద సరస్వతి స్వామీజీలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో భక్తి భావన పెరగాలని, ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అతిథులను శార్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాధవానంద సరస్వతి స్వామీజీ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆలయ పూజారి ఆంజనేయులు, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, పిఎస్ఏ చైర్మన్ కొండలరెడ్డి, బాలరెడ్డి, బచ్చు రమేష్, మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రామ్రెడ్డి, గోపాల్ రెడ్డి, యాదిరెడ్డి, హరిప్రసాద్ శర్మ, రాజేశ్వర శర్మ బృందం తదితరులు పాల్గొన్నారు. ఉచ్ఛ్వాసలో నిశ్వాసలో మన విశ్వాసం ఉంటుంది, ఉండవలసింది అక్కడ కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు నడిపిస్తున్న వాడు ఎవరు చెప్పండి? లోపల టైంకు ఆ గాలి ఇట్లా ఇట్లా ఎవడంటుంది లోపల?